संकृत्य नमः श्रीमते रामानुजे नमः काश्यपान्वय सञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्देयति सुरश्रियाजुषं श्रीमदस्याक्षरी सम्पत्कुमारयति शेखरं प्रणमामि दया पूर्णं प्रपन्न कुलभूषणम् ॐ श्रीमन्नारायण रामानुजेतिभ्यो नमः ॐ श्रीमदस्याक्षरीतिभ्यो नमः భగవత్ గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజ దాసి స్వాగత సుమాంజలులతో ప్రస్తుతం మన తిరుపావై 26వ పాసురలో ప్రవేశిస్తున్న పాసుర ప్రతిపదార్థాలను చూసే ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. మాలేమణి వన్నా మార్గై నీరాడువాన్ మేలయ్యా సైవనహల్ వేండువన కేచ్చியே ஞானத்தை எல்லாம் நடங்கமரல்வனா பாலன்ன வண்ணத்து உன்பாஞ்ச சென்னியமே கோல்வன செங்கங்கள் போய பாடுடையனவே சேல பெரும்பறையே பல்லாண்டு ஜெயிப்பாரே கூர விளக்கே கொடியே விதானமே ஆலநிலையாயருளேலோரெம்பாவாய் ஆண்டாள் தேவி திருவடிகளே சரணம். 25వ பாசுரంలో மூணு மந்திராலని గురించి మనకి అనుభవింపజేశారు పెద్దలు సాపదేశార్థంగా ఆండాల్ తయారులు కృప చేస్తున్నట్లుగా, అలాగే అవతార రహస్య జ్ఞానాన్ని కృప చేశారు. ఇక పరమాత్మ ఏం దేనికోసం మీరు అనన్య ప్రయోజనాన్ని వచ్చామంటున్నారు, మరి మీకు కావలసిన ఫలం ఏమిటి అని కోరితే ఈ పాసురంలో తాము ఆ వ్రతం కోసం ఏమేమి కావాలో అనేది కోరుకుంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మని. తమకు కావాల్సినటువంటి పరమ పురుషార్థాన్ని గురించి 29వ పాసురం దాకా చెప్పలేదు. అయితే ఈ పాసురంలో ఏమి కోరుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మని అంటే ఆ వ్రత పరికరాలని కోరుకుంటున్నారు. ముందుగా ప్రతి పదార్థం చూద్దాం. మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలవాడా అనుకున్నాం. ఇక మణివన్న మణి వంటి వర్ణుడు, నీలమణి వంటి వర్ణుడు కలిగిన ఆ వర్ణం కలిగినటువంటి స్వామి అనటం ద్వారా ఇక్కడ ఆశ్రితులు ఎందు పూర్తి వ్యామోహం కలిగిన వాడు కదా. ఎంత వ్యామోహం అంటే మనం పరిపూర్ణంగా గనక ప్రపత్తి చేస్తే వాళ్లకు వెనక కయ్యాళా అన్నట్లు ఒక చేతి మనిషిలాగా మారిపోతాడు. ఎంత సౌలభ్యం అంటే స్వామి దగ్గర ఫ్లెక్సిబిలిటీ, ఆ సౌలభ్యం ఎంత అంటే ఒక మణి ఉన్నదనుకోండి ఎంత సులభం దాన్ని దాయటం, చిన్న మణి అలా కొంగును ముడి కూడా వేసేసుకోవచ్చు కదా. అలా మణివన్నా అని కీర్తించడం ద్వారా ఈ పాసురంలో ఆండాల్ తయారు స్వామి మాలే అంటున్నారు ముందు, తర్వాత మణివన్నా అన్నారు. అంటే ఆశ్రితులు ఎందు అత్యంత వ్యామోహం కలిగినటువంటి ఆ స్వామి యొక్క సౌలభ్యాన్ని సూచిస్తూ మణివర్ణ అనటం ద్వారా కొంగున ముడి వేసుకునేంత సులభుడు స్వామి అంటూ ఆయన సౌలభ్య గుణాన్ని జరుపుతున్నారు. అలాగే మార్గయి నీరాడువాన్, ఈ మార్గశీర్ష మాసంలో, ఈ మార్గళి మాసంలో, ధనుర్మాసంలో నీరాడువాన్ స్నానం చేయటం కోసం మేలయ్యా చైవనహల్, పెద్దలు చెప్పినటువంటి పనులు వేండువన కేర్చియే అవి కావాలి స్వామి. ఆ పెద్దలు మా పెద్దలు నీ దగ్గరకు పంపించారు కదా వ్రతం చేయమని చెప్పి, ఆ వ్రతానికి కావలసినటువంటి పనుకు పరికరాలు చైవనహల్ వేండువన అవి కావాలి స్వామి అంటూ కేర్చియే వింటున్నావా అని అంటున్నారు. చూడండి ఆండాల్ తయారు గత పాసురాల్లో కూడా మూడు సార్లు చెప్పారు తెలీరో అంటూ, కెడతీయో తెలీరో అంటూ, అలా విన్నావా విన్నావా అంటూ వినటం శ్రవణానికి ఉండేటువంటి ప్రాధాన్యతను గురించి చెబుతున్నారు. ఎంత ముఖ్యం అంటే శ్రవణం 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 వినటమే మన యొక్క స్వరూపం. మరి ఒక్కసారి చెబుతున్నారు ఇక్కడ పరమాత్మని విన్నావా అని ఎందుకు అడుగుతున్నారు? మరి వీళ్ళు ఎంతమంది? 500,000 మంది గోపికలు కదా వచ్చి నుంచున్నారు కృష్ణ పరమాత్మ చుట్టూ. కృష్ణ ఎటువంటి వాడు? కొంటవాడు కదా. ఇక 500,000 మంది గోపికలు వచ్చేటప్పటికి వారిని పాదాలు చేసి అంతగా చూస్తూ మైమరిచిపోయి ఉన్నాడేమో, వింటున్నావా మేము దేనికోసం వచ్చామో, వింటున్నావా కేటీఎల్ అని అడుగుతున్నారు మన గోదా గోష్ఠి. ఏంటి వీళ్ళ అందాన్ని చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ, వాళ్ళ యొక్క నేత్ర సౌందర్యాన్ని, ఆ స్తన సౌందర్యాన్ని, ఆ నడుము యొక్క సౌందర్యాన్ని చూస్తున్నట్ట, మునిగిపోయాట సౌందర్య ఆస్వాదనలో, నేత్రానందంలో. కానీ నిజానికి ఇది మనకి చూడటానికి బాహ్యమైనటువంటి సౌందర్య ఆస్వాదనలోనా ఉన్నాడు స్వామి. మనం ఏమనుకున్నాం ముందుగానే దీనికి ఒక అంతరార్థము, నేత్రములు అనగానే కనులు, కనులు అంటే కంటితో చూస్తాం తప్పుడే అప్పుడే మనకు తెలుస్తుంది. కనుక నేత్రాల గురించి ఎప్పుడు చెప్పినా కూడా నేత్ర సౌందర్యం అన్నారంటే ఆ గోపికలలో ఉండేటువంటి జ్ఞానాన్ని చూస్తున్నారు పరమాత్మ. అలాగే స్తన సౌందర్యం, స్తనం భోగ్యత్వం కోసం చెప్తారు కదా, మరి ఆ భోగ్యత్వాన్ని చేసి భక్తి కనుక వారిలో ఉండేటువంటి ఆ పరభక్తి, పరజ్ఞాన పరమాభక్తులు, పరభక్తి పరమాభక్తి ఈ రెండింటినీ చూస్తున్నట్టుగా మనం స్తన సౌందర్యం గురించి చెప్పినప్పుడు భావన చేయవచ్చు. అలాగే నడుము ఉన్నదా లేదా అన్నట్లు ఆ పై భాగాన్ని కింద భాగాన్ని వేరు చేసినట్లు ఉన్నటువంటి ఈ నడుము భాగం
అంటే అంత సన్నగా ఉన్నది అనటం ద్వారా వాళ్ళలో ఉండేటువంటి వైరాగ్యం, భగవద్ వ్యతిరిక్త విషయముల పట్ల వాళ్ళకి ఉండేటువంటి ఆ విరక్త భావాన్ని మనకు అనుభవింపజేస్తూ అలా పెద్దలు స్వాపదేశంగా అనుగ్రహిస్తారు. అలా వీళ్ళలో ఉండేటువంటి గోపికలలో ఈ 5 లక్షల 5 లక్షల కుడియల్ పెన్నే ఈ 5 లక్షల గోపికలు అయినటువంటి గోదా గోష్ఠిలో ఉండేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలను చూసి మరిచిపోతున్నారట కృష్ణ పరమాత్మ. అందుకని కేటీఏ వింటున్నావా, పరాకుగా ఉన్నావేమో వింటున్నావా అన్నారట. సరే సరే వింటున్నా, ఇంతకీ మీరు దేనికి వచ్చారో చెప్పండి అన్నారట కృష్ణయ్య. అనగానే వీళ్ళు చెప్పారు, ఇక లిస్ట్ చదువుతున్నారండి వాళ్ళ వ్రతానికి ఏం కావాలనేది. జ్ఞాలత్తయ్యల్లాం, జ్ఞాలం అంటే భూమి, జ్ఞాలత్తయ్య అంటే భూమి అంతటికి ఎల్లాం అంతా నడుంగా అదిరిపోయేటట్లుగా మురుల్వన ఘోషించేటువంటి పాలన్న, పాల వంటి వన్నత్ వర్ణం కలిగినటువంటి ఉన్ నీ యొక్క పాంచజన్యమే, పాంచజన్యం కావాలి స్వామి అంటున్నారు. చూడండి భూమి అంతా అదిరిపోయేటట్లుగా ఘోషిస్తుంది. స్వామి పాంచజన్యాన్ని తీసుకొని స్పృశిస్తూ ఉంటే, తన శ్రీ అధరాలకి పెట్టుకొని అలా స్పృశిస్తూ ఉంటే ధార్తారాష్ట్రాన్ని హృదయాన్ని వ్యధారయత్ అంటారు భగవద్గీతలో. ఆ ధృతరాష్ట్రుడు వారి యొక్క సంతానందరికీనేమో గుండెలు అదిరిపోతూ ఉన్నాయట. స్వామి యొక్క ఆశ్రితులైనటువంటి పాండవులు వీరందరికీనేమో చక్కగా వీరుల విందుగా ఉన్నదట. ఆ విధంగా ఈ భూమి అంతా అదిరేటట్లుగా ఘోషించేటువంటి తెల్లని వర్ణం కలిగినటువంటి నీ పాంచజన్యాన్ని పోల్వన శంగంగా పోలినటువంటి శంఖాలు కావాలి అంటున్నారు. పాంచజన్యమే కోరితే కృష్ణ ఇస్తాడా చెప్పారట. పాంచజన్యాన్ని పోలినవి మరలా ఉండవు, నన్ను పోలినటువంటి వాళ్ళు ఎలా అయితే ఉండరో, నా తత్సమశ్చః అద్వితీయం నేనెలాగో నా శ్రీహస్తంలో ఉండేటువంటి పాంచజన్యం కూడా అలాగే, కనుక అలాంటిది మీకు మళ్ళీ దొరకు అంటే సరేలే కృష్ణయ్య పోల్వన శంఖాలు, ఆ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలన్నా పోని ఇవ్వవయ్యా అంటే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అలాగే అంటూ అక్కడే ఉన్నటువంటి కోవెల్లో ఉండేటువంటి శంఖాలను తీసి ఇచ్చారట. ఇక పోయి పాడుడయ్యనవే, పోయి పాడుడయ్యనవే పెద్ద ఇవి విశాలమైనటువంటి చాలా పేరు చాలా పెద్ద పరయ్యనే వాయిద్యం. ఇందాకే అనుకున్నాం కదా కుంభ 25వ పాత్రలో అనుభవించుకున్నాం మనం, ఆ కుంభ నృత్యం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన వక్షస్థలానికి అంతేటట్లుగా పెద్ద పరయ్య అనే వాయిద్యాన్ని, తప్పెట అనే వాయిద్యాన్ని పెట్టుకుని వాయిస్తూ కుంభ నృత్యం చేసేవారు అద్వితీయంగా. అలాంటి ఆ పెద్ద తప్పెట కావాలి నాకు అని అడిగారు వీళ్ళు గోదాగోష్ఠి. వెంటనే సరేలే అని చెప్పి ఆ కుంభ నృత్యం చేసేటప్పుడు ఆ వాయిద్యాన్ని వసగారు శ్రీకృష్ణ పరమాత్మ మన గోదాగోష్ఠికి. తర్వాత ఇంకొక కోరిక కోరుతున్నారు, పల్లాండు ఇసై పారే, పల్లాండు ఇసై పారే అంటే పల్లాండు పాడేటువంటి వారు కావాలి అంటూ కోరుకున్నారు. పల్లాండు పాడేవారు అంటే మంగళాశాసన పరులను కోరుకుంటున్నారు. మంగళాశాసనం చేసిన వాళ్ళు ఎవరున్నారు, మన ఆండాళ్ళనాచార్యకి తండ్రి ఆచార్యులు అయినటువంటి పెరియాళ్ళవార్లు ఉన్నారు కదా, సరే పెరియాళ్ళవార్లను ఇస్తాంలే అన్నట్ట. ఇక కోల విళక్కి మంగళ దీపం కావాలి అని అడిగారు. మరి రాత్రి వేళ అర్ధరాత్రి పూట 2 గంటల వేళప్పుడు అలా చీకట్లో వెళుతూ ఉన్నారు కదా, మరి కనుక దీపాలు కావాలి కదా రాత్రి వేళల్లో వెళుతున్నందుకు, అందుకని దీపాలు అడిగారు మన గోదాగోష్ఠి. మరి నప్తిన్నైపిరాటేటువంటిది మంగళ దీపరేఖ అన్నారు కదా, కనుక అలా నప్తిన్నైపిరాటిని కృప చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత కొడియే ధ్వజం కావాలి అని అడుగుతున్నారు, వెంటనే ధ్వజాన్ని కూడా సమర్పించారు. కొడియే అనగానే గరుడు ఆళ్వారు, గరుడు కదే ధ్వజంగా ఉండేది, గరుడ ధ్వజం అంటారు. చూడండి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ ధ్వజానికి ధ్వజస్తంభానికి గరుడాళ్వారిని అధిరోహణ చేస్తారు, ఆరోహణ అవరోహణ రెండూ జరుగుతాయి ప్రారంభం అంతాల్లో కూడా. అలా ఆ ధ్వజము అనగానే కొడి అనగానే ఆ గరుడాళ్వారు, కనుక సరేలే ఏ తిరువణిస్తారు అని చెప్పి ఆ గరుడాళ్వార్లను ఇచ్చేశారట. ఇక వితానమే అంటే మేల్కట్టు అంటారు, చాందిని అంటారు, గొడుగు అంటారు దీన్నే, అంటే ఒక గొడుగుని. మరి ఆ శ్రీమన్నారాయణునికి నిత్యం గొడుగులాగా ఉండేటువంటిది ఎవరు, నివాస సయ్యాసన పాదుకాంసక ఉపదాన వర్షాత్ అపవారణాదివి, ఉపదాన వర్ష తప వారణాదివి అంటే వర్షం నుంచి ఎండ నుంచి కాపాడేటువంటి గొడుగులా కూడా మారిపోయేటువంటి వాడు ఆదిశేషుడు. కనుక ఆదిశేషుడిని ఇస్తారా, నిత్యం వదలక స్వామినే అంటే పెట్టుకునేటువంటి ఉండేవాడు ఆదిశేషుడు. కనుక ఆదిశేషుడిని ఇవ్వకుండా తన యొక్క శేష వస్త్రాన్ని ఇచ్చేట శ్రీకృష్ణ పరమాత్మ. వితానమే అంటే ఆ చాందిని అంటే ఉత్తరీయం, పై పంచ అంటారు కదా అలా, ఆ ఉత్తరీయాన్ని శేష వస్త్రాన్ని గొడుగుగా ఈ తీసుకువెళ్ళమని చెప్పి మన ఆండాళనాచార్యకి ఇచ్చేశారు. సరే అప్పుడు గోదాగోష్ఠి అన్నారు, మేము 5 లక్షల మంది ఉన్నాము, అందరం వ్రతం చేస్తున్నాము, నువ్వు ఒక్కొక్కటి ఇస్తే ఎట్లా స్వామి, మాకు ఇంతమందికి ఇన్ని కావాలి అంటే ఏమేమి అడిగారు, శంఖాలు అడిగారు పెద్దవి,
భూమంత బద్దలయ్యేటువంటి శంఖాలు అడిగారు, అవి చాలా కావాలన్నారు. పెద్ద వాయిద్యం పరై అవి చాలా కావాలన్నారు. మంగళాగ్రహణ పరులు చాలా మంది కావాలన్నారు. మంగళ దీపాలు చాలా కావాలంటున్నారు. ధ్వజము చాలా కావాలి. అలాగే చాందిని చాలా కావాలి అంటే ఇవన్నీ నేను ఇన్ని నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఇది సాధ్యపడుతుందా, ఇలాంటివి మళ్ళీ ఉంటాయా అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు అంటున్నారు కదా, అదేంటి స్వామి నీకేమన్నా అసాధ్యం అనేది ఉంటుందా, ఆనై తుషిల్ ఎన్ని అంతమానుష్య చేష్టతములు చేస్తావు, అసంగతంగళే సంగతమాహ చెయ్యవల సామర్థ్యం ఉడయ్యవన్, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడివి కదయ్యా నీవు, ఆలి నిలయ్యాయ్ అంటూ కీర్తిస్తున్నారు. ఆలి నిలయ్యాయ్ అంటే వటపత్ర ఛాయి, ఆ ప్రళయ కాలంలో ప్రళయ జలాలలో అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఈ అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన కుక్షిలో నిక్షిప్తం చేసుకొని ఆ లోపల పెట్టుకున్న తర్వాత ఒకరి కర్మలు ఒకరికి అంటకుండా, వారి కర్మలు తనకు అంటకుండా మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత ఎలా అయితే లోపలికి తీసుకున్నాడో అదే విధంగా ఉమిజిందు, ఉందు అంటే ఆరగించాడు, ఉమిజిందు అంటే బయలుపరిచాడు, ఎలా అయితే లోపలికి తీసుకున్నాడో అదే స్థితిలో మళ్ళీ బయలుపరిచాడు. ఆ స్వామి ప్రళయకాలం అయిన తర్వాత ఇన్ని చేశావు, వటపత్ర సాయిలాగా ఒక చిన్ని బాలుడిలాగా ఏమి ఎరుగునటువంటి కృష్ణ పరమాత్మ వలె లేత వటదళం పైన, అసలు ఆ లేత మర్యాకే ప్రళయ జలాల్లో కొట్టుకుపోతుంది మునిగిపోతుంది అలాంటిది, దాని మీద కృష్ణ పరమాత్మ పరుండటం, అది కూడా ఎలాగా తరచిరు బొజ్జలో ఇంత విశ్వాన్ని కూడా దాచిపెట్టి ఉంచటం, ఇదంతా ఎవరైనా మామూలు వాళ్ళకి సాధ్యమవుతుందా స్వామి అంటూ, నీవు అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు, అంత చేసిన వాడివి ఇది చేయలేవా నీవు అంటూ దానికి సూచనగా ఆండాలు తయారు ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మని ఆలినిలయ్యా అంటూ కీర్తిస్తున్నారు. అరుళ్ కృపచేయి స్వామి అంటూ ప్రార్థన చేస్తున్నారు మన శ్రీకృష్ణ పరమాత్మని. ఇదే ఆరు అంగాలు కృష్ణ పరమాత్మని కోరుకుంటున్నారు మన గోదాగోష్ఠి. ఈ ఆరు విలక్షణమైన అంగాలను అంగీ అయినటువంటి అంటే అసలు ఇచ్చేటువంటి పరమాత్మ చేతిలో ఉంటే కూడా ఆయన్ని వదిలిపెట్టి ఈ ఆరు అంగాలు ఎందుకు కోరుకుంటున్నారు అంటే, మనం అనుకున్నాం కదా గత పాత్రల్లో కర్మానుష్ఠానం వీడకూడదు, అది చేస్తూనే పరమాత్మని ఆశ్రయించుకోవాలి. అందుకు పెద్దలు మేలయ్యా శైవనహల్ వేండవన కెట్రియల్ అన్నారు చూడండి రెండవ పాదంలో, పెద్దలు చెప్పారు కనుక శిష్టాచారమే ప్రమాణం కనుక యద్యదాచరతి శ్రేష్ట కనుక పెద్దలు చెప్పినటువంటి వ్రతం మేము ఆచరించాలి కనుక ఆ వ్రతానికి కావలసిన ఈ ఆరు పరికరాలు నీవు సమకూర్చు స్వామి అంటూ ఈ పాసురంలో తమకు కావలసినటువంటి ఆరు పరికరాలని కూడా వ్రత నియం పరికరాలని కోరుకున్నారు ఆండాళ్ నాచ్యార్. అయితే వీటికి ఒక స్వాపదేశార్థం కూడా చెబుతారు, ఆ శంఖాలకేమో శంఖం పూరిస్తే మనకి ఓం అనేటువంటి ఒక ప్రణవాకారం ప్రణవ నాదం వినిపిస్తుంది కదా, ఈ ప్రణవ అంటే ఏంటి, ఆ ఓంకారం అంటే వీళ్ళు ముందు 25వ పాసురంలో ఆండాళ్ నాచ్యార్ మూడు మంత్రాలని మనకు కృపచేసి ఈ పాసురంలో శంఖాలు కృపచేయనటం ద్వారా ఆ స్వామిని మాకు ప్రణవార్థాన్ని కృపచేయి అని ప్రార్థన చేస్తున్నట్లుగా స్వాపదేశార్థంగా చెప్తారు. అలాగే పరై పెద్ద వాయిద్యం, దీన్నే నమశబ్దం, ఆ వాయిద్యాన్ని నమశబ్దార్థం కృపచేయి అనటం ఒక స్వాపదేశార్థంగా చెప్తారు. అంటే శంఖం అడగడం ద్వారా ప్రణమార్థాన్ని అడిగారు, పరై అనటం ద్వారా నమశబ్దార్థాన్ని అడిగారు, అలాగే పల్లాండి సేపారే పల్లాండి పాడేవారు అనటం ద్వారా, పెరియాళ్ళ వార్లు అనటం ద్వారా సహవాసం కోరుకుంటున్నారు, మంచి వారితో సంగోష్ఠి సద్గోష్ఠి కావాలని కోరుకుంటున్నారు. ఇక ఆరని వెలుగు దీపం కోల విలక్కి అన్నారు కదా, ఇది కోరుకోవటం ద్వారా భాగవత శేషత్వ జ్ఞానాన్ని, మరి నప్పిన్న పిరాతిని నీలాదేవిని జ్ఞానం కోరుకున్నారు కదా కృప చేయమని చెప్పి, ఒక్కమంతా టొలియమన్నారు కదా స్వస్వరూప జ్ఞానాన్ని కృపచేయి, కైంకర్యాన్ని కృపచేయని, కనుక శేషత్వ లక్షణమైనటువంటి ఆ కైంకర్యాన్ని కోరుకుంటున్నారు, ఆ భాగవత శేషత్వ జ్ఞానాన్ని కోరుకున్నారు ఈ నిలువు దీపం అనటం ద్వారా. ఇక అలాగే ధ్వజం అంటే గరుడాళ్వార్లు అనుకున్నాం, గరుడాళ్వార్ల దేనికి గుర్తు, కైంకర్యం, నా సత్తకా వాహనమాసనం ధ్వజో ఎస్తే వితానం వ్యజరం త్రయీమయ ఉపస్థితం తేన పురోగరుత్మత ఇతీర్యతే శేష ఇతీర్యతే జరేహి అంటారు. అలా ఆ స్వామి గరుడాళ్వార్లు ఎప్పుడూ కూడా పరమాత్మని అవగాహించుకొని తీసుకువెళ్ళటం కోసం దాసుడుగా తప్పుడుగా వేంచేసి ఉంటారు, కనుక శేషత్వానికి కారణమైనటువంటి కైంకర్యాన్ని కృపచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఇక చాందిని గొడుగుని కృపచేయమనటం ద్వారా మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏమో శేష వస్త్రాన్ని ఉత్తరీయాన్ని కృప చేశారు. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఆ కైంకర్యంలో ఉండేటువంటి భోక్తృత్వ నివృత్తి చేయమని కోరుకుంటున్నట్లుగా మనకి స్వాపదేశార్థంగా పెద్దలు అనుగ్రహిస్తారు. అలాగే ఈ ఆరుటికి మరొక విశేషం ఏం చెప్తారంటే, శ్రీరంగంలో ఆ నంబెరమాళ్ళు మనకి
తిరుప్పావై శాత్తుమురై అంటారు, అంటే సమాపనోత్సవం అంటారు. ఆఖరి నాటికి శాత్తుమురై మకర సంక్రాంతి నాటికి శ్రీరంగంలో అరంగ నగరంలో ఉదయం వేళ 6 గంటలకి నంబెర్మాల్ పొరపాటుగా వేంచేసినప్పుడు 6 గురిని వేంచేసి చేస్తారు. ఆండాల తాయారికి 6 గురిని ఇస్తున్నట్లుగా. ఎవరి 6 గురు, దేనికి గుర్తు అంటే ముందు శంఖం అడిగారు కదా. శంఖం అంటే శంఖం స్వామి శ్రీహస్తాన్ని ఎప్పుడు వదిలిపెట్టి ఉంటుంది కదా, నిత్యం శ్రీపాంచజన్యం, ఆ శ్రీపాంచజన్యం స్వామి శ్రీహస్తంలోనే ఉంటుంది. అలా అనటం ద్వారా, ఈ శంఖం అనటం ద్వారా నమ్మాళ్ వార్లను సూచిస్తున్నారు. ఎందుకు నమ్మాళ్ వార్లే అంటే, శంఖం ఎలా అయితే స్వామిని విడిచిపెట్టి ఉండదో, నమ్మాళ్ వార్లు చింత చెట్టును విడిచిపెట్టి ఉండరు. నిత్యం చింత చెట్టులోనే 32 త్రినక్షత్రాలు కూడా స్వామి నమ్మాళ్ వార్లు ఎక్కడికి వెళ్ళలేదు. చింత చెట్టు త్వరలోనే ఏ చింత లేకుండా ఆ నిర్నిద్ర తింత్రిణీ వృక్షంలోనే గడిపారు. కనుక అలా శంఖం అనటం ద్వారా నమ్మాళ్ వారిని సూచించారు. ఇక పరై అనటం ద్వారా తిరుమంగయాళ్ వారిని సూచిస్తున్నారు. ఎందుకంటే తిరుమంగయాళ్ వాళ్ళు ఆడల్మా అనే తన గుర్రం మీద అన్ని దివిదేశాలకు వెళ్ళి మంగళాశాసనం చేశారు. మనకి కడైసి ఆళ్వార్లు తిరుమంగయ మన్నర్ అందరు ఆళ్వార్లలోకి వెళ్ళ ఎక్కువ దివిదేశాలకి, సుమారు 80 పైన దివిదేశాలకు మంగళాశాసనం చేశారు తిరుమంగయ ఆళ్వార్లు. అలా శబ్దం ఏ విధంగా అయితే అంతటా వ్యాపిస్తుందో అలా ఈ ఆడల్మ గుర్రం మీద దివ్యదేశాలు అన్నిటికీ వ్యాపించేశారు స్వామి తిరుమంగయ ఆళ్వార్లు. అక్కడ తిరుమలందరికీ కూడా మంగళాశాసనం చేశారు. కనుక పరాయి అనటం ద్వారా తిరుమంగయ ఆళ్వార్లు అని చెప్పినట్లయింది. ఇక పల్లాండి సైపార్ అనటం ద్వారా పెరియ ఆళ్వార్లు అనుకున్నాం కదా, పల్లాండి పాడింది ఎవరు, పెరియ ఆళ్వార్లే. కనుక పెరియ ఆళ్వార్లు. ఇక కోల విలక్ అనటం ద్వారా పొయ్యగయ ఆళ్వార్లని చెప్తారు. ఎందుకంటే పొయ్యగయ ఆళ్వార్లు మనకి మొదల ఆళ్వార్లకి పేరు. మొదల ఆళ్వార్లలో మొట్టమొదటి ఆళ్వార్లు పొయ్యగయ ఆళ్వార్లు. మొదల తిరువందాది ప్రబంధము, వయ్యం తగలియావార్ కడలేనయ్యాహ ద్రోణ్ విలక్కాహుడరాజునికే సుచినేన్ సల్మాళై ఎడరాజునింగుకవే అంద అంటూ మొదటి పాత్రల్లోనే దీపం తోటి మొదలు పెట్టారు పాత్ర ప్రారంభాన్ని. అందుకని ఇక్కడ కోల విలక్కు దీపం కావాలన్నారు కదా, అంటే పొయ్యగయ ఆళ్వార్లు. ఇక కొడి అంటే సన్నిధి ధ్వజస్తంభం అనుకున్నాం కదా, కొడి అంటే ధ్వజస్తంభం అనుకున్నాం. చూడండి, ధ్వజస్తంభం దేనికి గుర్తుగా చెప్తారు, కోవెల ఫలానా చోట కోవెల ఉంది అని మనం దూరం నుంచి చూడగానే వెంటనే ఎలా గుర్తుపడతాం, ఆ కోవెల ముందు ఉండేటువంటి ధ్వజస్తంభం చూడగానే ఆహా ఇక్కడ సన్నిధి ఉన్నది, ఇక్కడ ఒక కోవెల ఉంది అని మనం గుర్తుపడతాం. అలాగే దూరం నుంచి చూడగానే జియర్ స్వాములు వేయించేస్తున్నారంట, దానికి ఏది గుర్తు, వారి శ్రీహస్తంలో ధరించిండేటువంటి ఆ త్రిదండం గుర్తు. అంటే ఇక్కడ కొడి అనటం ద్వారా స్వామి ఎంబెరుమానార్ మన భగవత్ రామానుజాచార్యులు వారి తిరుప్పావై జియర్ ముక్కోలు పిడిత ముని ఆ త్రిదండం జియర్ స్వామి వారు వేయించేస్తున్నారు అంటూ దూరం నుంచి చూడంగానే తెలుస్తుంది కనుక ఈ కొడి అనగానే ముక్కోలు పిడిత ముని భగవత్ రామానుజాచార్యులు వారిని. అలాగే వితానం అంటే చాందినిని. ఈ 6 గురిని కూడా అంటే నమ్మాళ్వార్లు, తిరుమంగయాళ్వార్లు, పెరియాళ్వార్లు, పొయ్యగయాళ్వార్లు, ఎంబెరుమానార్ల యొక్క త్రిదండము, చాందిని, ఈ 6ంటిని కూడా ఆండాళ్ళమ్మ కోరుకున్నట్లుగా భావన చేస్తూ అనుష్ఠాన రూపంగా ఈనాటికి కూడా తిరుప్పావై శాత్తుమురైకి మకర సంక్రాంతి నాటికి శ్రీరంగంలో ఉదయం 6 గంటలకి నంబెర్మాల్ పొరపాటులో ఆండాల్ తాయార్లకు సమర్పించినట్లుగా ఈ ఉత్సవాన్ని చేస్తారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం, ఈనాటికి కూడా జరుగుతుంది. అలాగే ఇదే మార్గళి 26వ పాత్ర నాటికి అదేమో శాత్తుమురి నాటికి జరుగుతుంది శ్రీరంగంలో మకర సంక్రాంతి నాటికి. అలాగే శ్రీ పెరుంబూదూరు మన భగవత్ రామానుజాచార్యులు వారి తిరుప్పావై జియర్ గారి తిరు అవతార స్థలమైనటువంటి శ్రీ పెరుంబూదూరులో అయితే మార్గళి 26వ పాత్ర నాటికి అంటే ఈ పాత్ర నాటికి ఆండాళ్ళమ్మకు ఆ గోదా నాచ్యార్కు క్షీర రవిక పసుపు ఆభరణాలు అన్ని పంపించి అంటే పుట్టించే సారలాగా. శ్రీ పెరుంబూదూరు ఎవరిది అవతార స్థలం, రామానుజాచార్యుల వారు కదా. రామానుజాచార్యుల వారు ఏమవుతారు, కోయిళ్ళన్నా అని పిలిచారు కదా ఆండాలు తాయారు. కనుక అలా పుట్టింటి సారలాగా ఇవన్నీ కూడా పంపించి విశేషంగా కదంబం ప్రసాదం చేయించి ఆ నివేదన చేయించి ఆ ఆండాల్ తాయార్లకు సమర్పిస్తారు. ఏది శ్రీ పెరుంబదూరులో ఉండేటువంటి ఆండాల్ తాయార్లకు చీర రవిక పసుపు ఆభరణాలు అన్నీ కూడా పంపించి స్వామి సన్నిధి ఎంబెరుమానార్ల యొక్క సన్నిధి నుంచి రామానుజాచార్యుల వారి సన్నిధి నుంచి విశేషంగా కదంబ ప్రసాదం చేయించి గోదాదేవికి సమర్పిస్తారు. అలాంటి విశేషమైనటువంటి పాత్రం 26వ పాత్రంలో ఇన్ని స్వాపదేశార్థము, విశేషార్థము, ప్రతిపదార్థము, 3 రకాల అర్థాలు మనకి పెద్దలు కృపజేస్తారు. అంత గొప్ప పాత్రం 26వ పాత్రం. ఇక రేపటి రోజున ఇంకా మరింత విశేషాలతో కూడి ఉన్నటువంటి 27, 28 పాత్రాలు 27వ పాత్రం చూద్దాం. కూడారై పాత్రం ఆండాల్ దివ్య త్రివడిగళే శరణం ఆళ్వార్ ఎబ్రమానార్ జియర్ ఆచార్య దివ్య త్రివడిగళే శరణం పెరియాళ్
సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్ విందార్పణమస్తు.